Hello everyone, welcome back to our channel Siri Beauty and Fashions. Today's topic is maxi dress. Manaki sari toti within 5 minutes lo maxi dress ela design cheskovalani chusedam chudandi ee roju. Chudandi ippudu manam aithe ok plain sari teeskunnamu danni middle ki fold chesam chudandi ante manam ippudu 2 layers tho kuda veskochu. Ippudu nenu ok sari meeku 4 foldings tho chupisthanu chudandi 4 foldings veskuni at side it side kuda manam ok sari pattukovali chudandi. పట్టుకున్న తర్వాత చూడండి అక్కడ క్లాత్ ఇక్కడ క్లాత్ కూడా సెపరేట్ చేసేసాను చూడండి. అంటే మీకు ఇప్పుడు సింగిల్ లేయర్ వస్తుంది, శారీ వచ్చేసి మొత్తం సింగిల్ లేయర్ వస్తుంది. ఇప్పుడు మీకు మనం డబుల్ లేయర్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి దాన్ని మనం అంటే హ్యాండ్ మనకి అంటే ఆర్మ్ హోల్ దగ్గర మనకి పట్టేలాగా ముడి వేసుకుంటున్నాం. ముడి ఇప్పుడు వేసుకుని కూడా ఎక్కించుకోవచ్చు, లేదంటే అంటే మనకు మనం రెడీ చేసుకున్నప్పుడు ముడి వేసుకుని ఎక్కించుకోవాలి. ఎవరైనా కడుతున్నప్పుడు అయితే ఇలా మనం ఇలా కట్టేయచ్చు. చూడండి ఒకసారి అటు సైడ్ ఇటు సైడ్ పట్టుకుని మనం ముడి వేస్తున్నాను చూడండి. అంటే ఇప్పుడు సగం శారీ ఇటువైపుకి వచ్చింది, సగం శారీ అటువైపుకి వస్తుంది. చూసారు ఇప్పుడు అలా ముడి వేసుకున్నాం కదా ఆర్మ్ హోల్ దగ్గర. ఇప్పుడు చూడండి షోల్డర్ ఒకసారి మనం చూడండి, ఒకసారి షోల్డర్ చెక్ చేసుకోవాలి. ఒకసారి చూడండి షోల్డర్ టు షోల్డర్ చూసాం కదా. చూసిన తర్వాత మనకి ఎంతైతే క్లాత్ తీసుకున్నామో అంతకి ఇంకా కొంచెం ఎక్స్ట్రా, అంటే ఎంతైతే తీసుకున్నామో అంత డబుల్ తీసుకోవాలి. చూసారా డబుల్ తీసుకున్నాము, బ్యాక్ అట్లా వచ్చింది చూడండి. డబల్ తీసుకుని అక్కడ మళ్ళీ మనం క్లాత్ తీసుకుంటున్నాం చూడండి ముడి వేయడానికి. అప్పుడు అక్కడది మళ్ళీ అటు సైడ్ క్లాత్ కూడా తీసుకుని మనం ముడి వేస్తున్నాం చూడండి. చూసారు కదా షోల్డర్ అయితే కరెక్ట్గా మనం ఉండాలి, కరెక్ట్గా ఉండాలి. ఇటు అటు చూసుకున్న తర్వాత మనకి చూడండి ఇలా పెట్టుకుంటే అంటే డబల్ పెట్టుకుంటే కనుక మనకి కొంచెం అట్లా స్టెప్స్లా వస్తుంది, లేదంటే టైట్గా పట్టేస్తుంది అనమాట, అంటే ఒకే లేయర్ పెట్టామంటే. సో చూడండి మనం ఇప్పుడు ఏంటంటే షోల్డర్ టు షోల్డర్ తీసుకున్న క్లాత్ అంటే డబల్ తీసుకున్నాం అన్నమాట మనం. డబల్ తీసుకున్నాం కాబట్టి మనకి లూజ్ వచ్చింది అలాగా. చూడండి ఇప్పుడు ఫ్రంట్కి ఇటు సైడ్ సగం అటు సైడ్ సగం ఉంది మనకు శారీ వచ్చి. చూడండి ఇప్పుడు దాన్ని మనం ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాం. చిన్ని చిన్ని ఫ్రిల్స్ పెట్టుకోవాలి, 2 ఇంచెస్ 2 ఇంచెస్ అట్లా ఉండాలి ఫ్రిల్స్. ఇది ఇప్పుడు చిన్నపిల్లలకి ఇలాగే కట్టామంటే కనుక మనం డబల్ లేయర్ ఖచ్చితంగా డబల్ పెట్టుకోవాలి, అంటే డబల్ ఫోల్డింగ్తో పెట్టుకోవాలి. శారీ వచ్చి డబల్ ఫోల్డ్ చేసి అప్పుడు స్టార్ట్ చేసుకోవాలి మనం కట్టడం. చూసారు కదా మనం మొత్తం అంతా కూడా అలా కుచ్చుల కింద పెట్టేసుకున్నాం. చూడండి ఇప్పుడు దీనికి మనం పిన్ పెట్టుకుంటున్నాం. పిన్ పెట్టుకునేటప్పుడు చూడండి మనకి కుచ్చులన్నీ కూడా మనం శారీకి పెట్టుకున్నట్టు దగ్గరగా పెట్టేసుకోకూడదు. చూడండి మనకి ఇట్లా కనుక కనిపించాలి అంటే కనుక కొంచెం పిన్ చూడండి ఎలా పెట్టుకుంటున్నాం మనం. చూసారు ఇప్పుడు అక్కడ మనం పిన్ పెట్టుకోవాలి, అంటే మనకు అట్లా కనిపించాలి ఫ్రిల్స్ లాగా. చూసారా పిన్ పెట్టేసుకున్నాం. ఇప్పుడు దాన్ని యాక్చువల్గా ఇది జీన్ వేసుకుని దాని మీద టీషర్ట్ లాంటి టాప్ ఏదైనా వేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారా మనం ఫ్రిల్స్ అయితే అట్లా పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఇటు సైడ్ కూడా మనం పెట్టేసుకోవాలి, అంటే హాఫ్ శారీ అటువైపు హాఫ్ శారీ ఇటువైపు వచ్చింది కదా. చూసారా ఫ్రిల్స్ చూసారా ఎంత బాగా కనిపిస్తున్నాయో. ఇది మీకు ఫోటోషూట్కి గట్ట చాలా చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకైతే ఇంకా బాగుంటుంది, బర్త్డే ఫంక్షన్స్కి అది కూడా చాలా క్లాస్గా ఉంటుంది.
చూడండి ఇప్పుడైతే మనకు డ్రెస్ చాలా కంప్లీట్ అయిపోయింది, చాలా నీట్గా వచ్చింది. దీనికి మనం ఇప్పుడు వేస్ట్ బెల్ట్ పెట్టుకోవాలి, అంటే నడుం బెల్ట్ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత చాలా లుక్ వస్తుంది. మీరు ఇది జీన్ వేసుకుని టీ షర్ట్ వేసుకున్నప్పుడు హ్యాండ్స్ కొంచెం మీకు నచ్చితే ఏమో స్లీవ్లెస్ వేసుకోవచ్చు, లేదంటే కూడా ఏదన్నా హ్యాండ్ బ్లాక్ హ్యాండ్స్ అట్లా ఏమన్నా వచ్చేలా వేసుకున్నా కూడా చాలా లుక్ బాగుంటుంది. అంటే మీకు శారీకి కలర్ తగ్గట్టుగా వేసుకోండి. ఇప్పుడు చూడండి ఇక్కడైతే మనం బెల్ట్ పెడదాము. చూడండి చాలా అయితే నాకు చాలా నచ్చింది. ఇప్పుడు నడుం బెల్ట్ కూడా పెట్టేసాం మనం, కంప్లీట్ అయిపోయింది. ఓవరాల్గా చాలా నచ్చింది నాకు కలర్ అండ్ బ్లాక్ బెల్ట్ పెట్టాము. చూడండి నడుంకి అయితే బ్లాక్ బెల్ట్ పెట్టాము, సూపర్ లుక్ వచ్చింది. మీరు ఇలాగా మీరు వితిన్ 5 మినిట్స్లో శారీ అనేది డిజైన్ చేసేసుకోవచ్చు. మీకు ఇంకా కొన్ని కొన్ని మోడల్స్ అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను, అంటే మీరు ఉప్పాడు పట్టు శారీస్ తోటి గట్ట కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. మనకి పిల్లలకి ఎప్పుడూ ఒకటే లుక్ కాకుండా కొత్త కొత్తగా ఇలా వెరైటీగా రెడీ చేస్తే వాళ్ళు కూడా చాలా ఇష్టపడతారు. మన బర్త్డే పార్టీస్కి గట్ట వెళ్ళినప్పుడు చాలా చాలా బాగుంటుంది. ఫోటోషూట్ అయితే ఇంకా సూపర్ ఉంటుంది. సో చూసారు కదా నాకైతే చాలా నచ్చింది వీడియో. మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.